సాధించాలనే లక్ష్యంతో వెళ్లిన ముగ్గురు విద్యార్థుల జీవితాలను ఒక కోచింగ్ సెంటర్ నిర్వాహకం, ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం అర్ధాంతరంగా ముగించాయి. ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటనకు వ్యవస్థల వైఫల్యమే కారణమంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు. వ్యవస్థల వైఫల్యం కారణంగా సామాన్యులే బలవుతున్నారంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉన్నత ఉద్యోగాలు సాధించాలంటే అంత సులువైన విషయం కాదు. అందుకే ఉన్నత ఉద్యోగాలు సాధించాలనే పట్టుదల, సంకల్పం ఉన్న వారిలో కొందరు కోచింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కోచింగ్ తీసుకుని తమ జీవిత లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో పెద్ద నగరాలకు వెళుతున్నారు అనేక మంది విద్యార్థులు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే తమ కలను నెరవేర్చుకోవడమే లక్ష్యంగా ఎందరో విద్యార్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్లి లక్షలాది రూపాయలు చెల్లించి కోచింగ్ తీసుకుంటున్నారు. దేశ రాజధానిలోని ఓ కోచింగ్ సెంటర్ కు చదువు కోసం వెళ్లిన ముగ్గురు విద్యార్థుల జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి. ఐఏఎస్ సాధించాలనే లక్ష్యంతో దేశ రాజధానిలోని ఓ కోచింగ్ సెంటర్లో చదువుకునేందుకు వెళ్లిన ముగ్గురు విద్యార్థులు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించిన ఘటన యావత్ దేశ ప్రజలను శోకసంద్రంలో ముంచింది. సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా కోచింగ్ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో తానియా సోని, శ్రేయా యాదవ్, నెవిన్ జాల్విన్ అనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం ఎంతో మంది హృదయాలను కలిచివేసింది. ఢిల్లీ నగరంలో జరిగిన ఈ ఘటనపై విద్యార్థుల నుంచి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తమవుతోంది. ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి తమ స్నేహితుల ప్రాణాలు కోల్పోవడానికి మున్సిపల్ అధికారులే కారణమని పలువురు విద్యార్థులు ఆరోపించారు. ఈ ప్రాంతంలో డ్రైనేజ్ వ్యవస్థ దారుణంగా ఉందనే విషయాన్ని 12 రోజుల క్రితమే కౌన్సిలర్ కు తెలియజేశామని, అయినప్పటికీ మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోలేదని, వారి నిర్లక్ష్యం కారణంగా ముగ్గురు విద్యార్థులు తమ ప్రాణాలను కోల్పోయారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు కారణమైన కౌన్సిలర్, ఇతర ప్రభుత్వ అధికారులు సమాధానం చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఆప్ ఎంపీ స్వాతి మాలివల్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రమాదం అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న స్వాతి మాలివాల్ ను విద్యార్థులు అడ్డుకున్నారు. దీనిని రాజకీయం చేయొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతి మాలివాల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఆమె అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయారు. రాబోయే స్టడీ సర్కిల్ యజమాని, కోఆర్డినేటర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు కారణాలు ఏవైనా, దానికి బాధ్యులు ఎవరైనా, మూల్యం చెల్లించుకుంది మాత్రం విద్యార్థులే. జీవితంపై ఎన్నో ఆశలతో కోచింగ్ కోసం కుటుంబాన్ని వదిలి వెళ్లిన విద్యార్థులు అర్ధాంతరంగా తనవు చాలించడంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తమ పిల్లలకే ఇలా ఎందుకు జరిగిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వ సంస్థల వైఫల్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపించారు. ప్రతి స్థాయిలో బాధ్యతా రాహిత్యమే మరణాలకు దారితీసిందని, భద్రత లేని నిర్మాణాల వల్ల సామాన్య ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ. ఈ ఘటనకు ఢిల్లీ ప్రభుత్వమే కారణమంటూ బీజేపీ అధికార ప్రతినిధి మంజీందర్ సింగ్ సిర్సా మండిపడ్డారు. డ్రైన్లను శుభ్రం చేయాలని స్థానికులు పదే పదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి బాధ్యత వహిస్తూ జలబోర్డు మంత్రి ఆతిశి దుర్గేష్ పాఠక్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రావు ఐఎస్ కోచింగ్ సెంటర్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందడంపై ప్రభుత్వం, అధికారులపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ తరహా ఘటనలు జరగడానికి అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విద్యార్థులు మొదలుకొని రాజకీయ పార్టీల నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాలనా యంత్రాంగ నిర్లక్ష్యం కారణంగా ఉన్నత ఉద్యోగాలు సాధించాలని చదువు కోసం వెళ్లిన విద్యార్థులు తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించారు. ఇప్పటికే కేజ్రీవాల్ అరెస్టుతో ఇబ్బందుల్లో పాలన సాగిస్తున్న ఆ ప్రభుత్వాన్ని ఈ ఘటన మరింత చిక్కులో పడేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెంట్రల్ ఢిల్లీలోని రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై విద్యార్థులు సహా రాజకీయ పార్టీల నేతలు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.
విద్యార్థుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది వాళ్ళ ఐ ఫోకస్ సమకాలీన వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బులెటిన్ లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.